నారాయణ రెడ్డి హత్య గురించి తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఇది చూడాల్సిందే ఏపీలో చంచలనం సృష్టించిన చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య అంతా పకడ్బందీగా సాగింది దాదాపు నెల రోజుల నుంచి ప్రత్యర్థులు ఆయన హత్యకు పథకం వేసినట్టు సమాచారం బెంగుళూరు కేంద్రంగా ఈ మొత్తం వ్యవహారం నడిచిందని తెలుస్తోంది అలాగే హత్యకు పదిహేను రోజుల ముందు నుంచి రెక్కి నిర్వహించినట్లు సమాచారం స్థానికంగా ఉండేవారు ఇంత పకడ్బందీగా హత్యకు స్కెచ్ వేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది ఇక హత్యలో పాల్గొన్న వారిలో అత్యధికులు యువకులే ఉన్నారని సమాచారం నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఎంచి మరీ అధికార పార్టీ నాయకులు సమీకరించినట్లు వినిపిస్తోంది ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా వ్యవహారాలలో పెద్ద మొత్తంలో ఆదాయం అర్జిస్తున్న యువకులు ఎక్కువ మంది నారాయణ రెడ్డి హత్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపుంచుకున్నారని సమాచారం ఇసుక తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండటం తవ్వకాలు ఆగిపోవడంతో వీరి ఆదాయానికి గండిపడిందని కేసు వేసిన వారి వెనక నారాయణ రెడ్డి ఉన్నారన్న అపోహతో వారు ఆయనపై కక్ష పెంచుకున్నారని వినిపిస్తోంది ఇటువంటి వారందరినీ సమీకరించి నారాయణ రెడ్డిపై ఎగతోయడంలో తెలుగుదేశం నాయకులు సఫలమయ్యారని వారే హత్యకు స్కెచ్ నుంచి అన్ని సమకూర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి హత్య అనంతరం ఈ సంఘటనలో పాల్గొన్న పలువురు యువకులు కొద్దిమంది నేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అనుమానితుల కాల్ డేటాను పరిశీలిస్తే హత్య వెనుక సూత్రధారుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాకుండా నారాయణ రెడ్డి హత్య అనంతరం కొన్ని గ్రామాల్లో కొద్ది మంది సంబరాలు చేసుకున్నారు ఈ వివరాలన్నింటినీ ఆరా తీస్తే కేవలం సంఘటనలో పాల్గొన్న వారే కాకుండా అసలు నిందితుల వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది